గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చెంచల్గూడలో మహిళకు వేధింపులు జరిగినాయి. వేధింపులు చేసిన ఆఫీసర్లని సస్పెండ్ చేయమని చెప్పి స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ని ఎవరు పట్టించుకోకుండా డీజీపీలు ఈ చెంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్ డైరెక్ట్ అండర్ ది హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డీజీపీ క్యాడర్ ఉన్నారో వాళ్ళే ఆ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి, వాళ్ళే కాపాడుతున్నారు. కాపాడి వాళ్ళు ఏ ఆదేశాలను పాటించకుండా ఆ 5 మందిని కాపాడుతున్నారు. కాపాడమని చెప్పి మేము గత 6 సంవత్సరాల నుంచి మేము 100 లెటర్లు రాసాము. డీజీపీలు హైకోర్టు ఆర్డర్ని కానీ, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ని కానీ, శ్రీమతి మేనకా గాంధీ గారు డైరెక్ట్ లెటర్ రాశారు లేడీ డీజీపీకి, అవి కూడా కన్సిడర్ చేయడం లేదు. కాంప్రమైజింగ్ అడిగారు మాకు, మేము కాంప్రమైజింగ్ కాలేదు. కాంప్రమైజింగ్ అయితే ప్రమోషన్ ఇస్తామన్నారు, మేము ఆ కాంప్రమైజింగ్ కాదు. 5 మందిని సస్పెండ్ చేయమన్నాము. ఈ కేసులో మొత్తం 50 మంది ఇన్వాల్వ్ అయినారు. 4 డీజీపీలు, 5 మంది ఎంక్వైరీ ఆఫీసర్లు, 4 సైదాబాద్ పోలీసులు, 37 మంది దొంగ సాక్ష్యాలు చెప్పిన దొంగ సాక్షులు అందరి మీద మేము కేసు ఫైల్ చేశాము. కేసు ఫైల్ చేస్తే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, అమిత్ షా ఆఫీస్ నుంచి మాకు లెటర్ కూడా వచ్చింది అందరి మీద అందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి. కానీ అది డైరెక్ట్ లెటర్ ఎవరికి రాశారు? హోమ్ సెక్రటరీకి రాశారు, తెలంగాణ హోమ్ సెక్రటరీకి. డీజీపీకి అడ్రస్ టు డీజీపీ యాక్షన్ తీసుకోమని. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి తమిళనాడులో లైంగిక వేధింపులకు గురి చేసిన డీజీపీని సస్పెండ్ చేసి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు డీజీపీకి. కానీ మన దగ్గర మామూలు ఆఫీసర్లు కూడా, ఇది కోర్టు కేసు తీర్పు, ఇది అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, తెలంగాణలో అన్యాయం చేస్తున్నారు. మేము కరెక్ట్ ఉన్నాం కాబట్టి మేము ఫైటింగ్ చేస్తున్నాం, కరెక్ట్ లేకపోతే మేము ఫైటింగ్ చేయము. ఎన్ని రోజులు మేము ఇలా తిరగాలి? వాళ్ళకేమో గవర్నమెంట్ ఫ్రీగా లా సర్వీస్ ఇస్తుంది, వాళ్ళకు కోర్టులకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుంది, మేము మాత్రం లక్షలు ఖర్చు పెట్టుకొని 6 సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేస్తున్నాము. ఇప్పటివరకు న్యాయం చేస్తారు. గత ప్రభుత్వానికి మేము 100 లెటర్లు ఇచ్చాము, హోమ్ డిపార్ట్మెంట్కు, సీఎంకు, అందరికీ. వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర యాక్షన్ లేదు. వీళ్ళకి అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. ఒక అతన్ని లైంగిక వేధింపులు చేసిన అతనికి ఏకంగా కమిషనర్ పోస్ట్ ఇచ్చారు, ఐపీఎస్ పోస్ట్ ఇచ్చారు 6 నెలలు. ఇంకా మరి హోంశాఖ లైంగిక వేధింపులు గురైన వాళ్ళకేమో శిక్షిస్తుంది, చేసిన వాళ్ళకేమో కాపాడుతుంది. పోలీసుల దగ్గర రక్షణ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము? ఇది జరుగుతుంది ఇప్పటివరకు. ఏ ఒక్క చోట కూడా వాళ్ళు బాధితురాలకి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా ఇవ్వలేకపోయినారు. కోర్టు కూడా తీర్పిచ్చిందండి, రూల్ ప్రకారం ఫాలో కామని కోర్టు కూడా తీర్పిచ్చింది వాళ్ళ మీద. ఇది ఎఫ్ఐఆర్ కాపీది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కోర్టు తీర్పిచ్చింది. రూల్స్ ప్రకారం ఫాలో కామని కోర్టు తీర్పిచ్చింది. ఏ రూల్స్ ఫాలో కావడం లేదు. స్వయంగా డీజీపీలే కోర్టులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, డీజీపీలే వాళ్ళని కాపాడుతున్నారు. డీజీపీల పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి మా లెటర్లకు ఒక్కదానికి లెటర్కు రిప్లై ఇవ్వడం లేదు. మేము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లేరండి, ఫారిన్లో ఉన్నారు కదా, ఆయన దావోస్లో ఉన్నారు. ఎవరు లేరు, మంత్రులు ఎవరు లేరు, ఇంకా రాలేదు. లోపల అంతా పిటిషన్లు తీసుకొని సీఎంఓకి అడ్రస్ చేసినారు, అన్నీ సీఎంఓకి అడ్రస్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు లోపల. మీరేమో అడుగుతున్నారండి. 5 మంది ఆఫీసర్లు, నేమ్స్ చతుర్ నాయక్, శేషగిరిరావు, మహేష్ కుమార్, వెంకటేశ్వరరావు, రఘునాథ్ రెడ్డి, 5 మంది. చెంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చెంచల్గూడ. వీళ్ళని ఆ డీజీపీలు అందరూ కాపాడుతున్నారు. ఏం చేస్తలేని కంప్లైంట్ ఇచ్చాము. ప్రభుత్వం చేయమని రిక్వెస్ట్ చేశాము. వాళ్ళ డీజీపీల మీద హోంశాఖ ప్రకారం 50 మంది మీద కేసు, 3 లెటర్లు ఇచ్చామండి మొత్తం. ఒకటి బాధితురాలకి 2 సంవత్సరాలు సస్పెండ్ చేసినారు, ఆ సస్పెన్షన్ పీరియడ్ తీసేయమన్నాము. అవి తప్పుడు రిపోర్ట్లు చేసినారు, అది బయట ప్రూవ్ అయిపోయింది. బయట ప్రూవ్ అయిన దాన్ని వీళ్ళు పట్టించుకోవడం లేదు. రెండోది 50 మంది పైన అమిత్ షా గారు ఇచ్చిన లెటర్ ప్రకారము వీళ్ళ అందరి మీద కేసు ఫైల్ చేసి 50 మందికి సేమ్ తమిళనాడు మాదిరి ఇట్లానే పనిష్మెంట్ ఇవ్వమని లెటర్లు ఇచ్చామని. మా మిస్సెస్ భర్తనే. నా పేరు ప్రభాకర్ రెడ్డి అన్న, నేను ఇక్కడ బాచుపల్లిలో ఉంటాను, హైదరాబాద్లో. మాకు గోదావరిఖండ్లో ఒక గవర్నమెంట్ టీచరు 2020లో తనకు పర్సనల్గా అవసరం ఉన్నదని 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు మా దగ్గర. తీసుకొని 4 సంవత్సరాలు ఉండగా చాలా మేము వెళ్ళడం రావడం ఇవ్వట్లేదు. గవర్నమెంట్ టీచర్ తను అని ఇచ్చాం. మొన్న లాస్ట్ ఈరోజు ఫ్రైడే కదన్న, లాస్ట్ ఫ్రైడే రోజు డబ్బులు అడుగుదామని వెళ్ళాం.
దానికంటే ముందు ఏంటంటే ఒక తనకు ఒక రెండు బిల్డింగ్లు ఉంటాయి అక్కడ 1-2 కోట్ల వాల్యూ, ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక బిల్డింగ్ సేల్ చేస్తున్నాను, సేల్ చేసిన తర్వాత ఇస్తాను అన్నాడు. 2 నెలల కింద బిల్డింగ్ 1,40,00,000 అమ్మిండు. అమ్మిన తర్వాత కూడా డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు. మన ఇంకో ఉన్న బిల్డింగ్ను ఫంక్షన్ హాల్ కూడా అమ్మేస్తాడని తెలిసింది. సో అవి 2 అమ్మిన తర్వాత మనం ఎవరిని అడుగుతాం? తను గవర్నమెంట్ టీచరు సస్పెండ్ అయి ఉన్నాడు, స్కూల్కి వెళ్తే సస్పెండ్ అయి ఉన్నాడు, స్కూల్కు రావట్లేదని చెప్పారు. ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్లో ఇక్కడ రెంట్టుకుంటున్నాడు, దొరకట్లేదు అని మీ ఇద్దరం లాస్ట్ ఫ్రైడే రోజు వెళ్ళాం. వెళ్ళేసి వాళ్ళకి వాళ్ళ భార్య ఉంటుంది కోట శశికళ అని, తను మెయిన్ అన్నట్టు ఇంతలో తనే వచ్చి బతలాడి మా మెసేజ్ని బతలాడి అప్పుడు డబ్బులు తీసుకున్నది. తనకు మెసేజ్ పెట్టాం, శశికళ మీకు డబ్బులు ఉన్నాయి ఇవ్వట్లేదు, లేకముందు ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు మేము వెళ్తున్నాము, వెళ్ళి మీ ఇంట్లో కూర్చుంటాము, మీ ఫంక్షన్ హాల్లో కూర్చుంటాము, ఇచ్చే వరకు రాము మేము అని మెసేజ్ పెట్టాం. ఫోన్ చేసింది తను, వెళ్తే వెళ్ళండి, మీరు వెళ్ళాక మీకు ఏం జరుగుతుందో జరుగుతుంది అక్కడ అనేసి తను మాకు వార్నింగ్ ఇచ్చింది. మీ ఇద్దరం హైదరాబాద్ నుంచి వెళ్ళాం ఫ్రైడే రోజు సాయంత్రం, అక్కడ 3:30-4 గంటలకు ఉన్నాము. వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. వెళ్ళి వాళ్ళ ఇంట్లో రెంట్కి ఇచ్చాడు, ఆ ఇంట్లో కూర్చున్నాం. 2 నిమిషాలు కాలేదు, ఒక కోట కుమారు అని, నెలకంటి రాము అని, గోదావరి కొన్ని రౌడీషేటర్లు ఉన్నాయట వీళ్ళ పేరు మీద. వీళ్ళిద్దరు ఇంకొక 5-6 మొత్తం 7 మంది వచ్చారు, నన్ను ఘోరంగా కొట్టారు. మొత్తం ఇప్పుడు భుజాలు మొత్తం నొప్పులు వచ్చినాయి. తనను దేంతో కొట్టారో తెలియదు, తన చెస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఆ రోజు ఇలా కొట్టారు, మొత్తం పూల కుండీలు ఉంటే వాటితో కొట్టారు, నాకు బాగా దెబ్బలు తగిలినాయి. అక్కడ నుండి ఇక బయటకు వచ్చేసి అరిస్తే చుట్టూ జనాలు వచ్చారు, కానీ ఎవ్వరు అసలు మమ్మల్ని ఆపలేదు, ఒక వీడియో చేయలేదు, ఏం చేయలేదు. తను వీడియో చూస్తుంటే ఫోన్ లాక్కుని కింద పడేసి డిలీట్ చేశారు. పోలీస్ నేను ఆ టైం అందులోనే ఫోన్ చేసేసి 100కు డయల్ చేశాను. ఒక 20 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు, ఇద్దరు పోలీసులు చూసి వీళ్ళు ఇద్దరు టెలిపారు, వీళ్ళందరూ ఆ ఫంక్షన్ హాల్కి పారిపోయారు పక్కకు. పోలీసులు వచ్చిన తర్వాత ఎవరు కొట్టారు అదంటే, వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. మెయిన్ కోట శ్రీనివాస్, కోట శశికళ అక్కడ లేరు, కోట శశికళ ఈ రౌడీలో పంపించింది. పోలీసులు ఏమో నాకు చూపించారు ఎవరెవరు అంటే, వీళ్ళు అంటే చెప్పారు, కోట కుమారు, నెలకంటి రాము, ఇంకా మిగతా వాళ్ళు. అక్కడ నుంచి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఎస్ఐ సిఐ గారికి దెబ్బలు చూపిస్తుంటే ఆ దెబ్బలు ఎందుకు చూపిస్తున్నావు, నాకు తల వలిగిందా, నీకేమన్నా కాళ్ళు చేతులు ఏమైనా విరిగాయా? సిఐ ప్రమోద్ అని ఉంటాడన్న, గోదావరి కానీ 1 టౌన్ సిఐ. అక్కడ నుండి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చాను, సబ్జెక్ట్ వచ్చేసి అటెంప్ట్ మర్డర్ అని నేను పెట్టా. అటెంప్ట్ మర్డర్ అని పెట్టావు, నేను చంపిరా, నీ కాళ్ళు చేతులు విరిగినాయా అని ఒక ఎస్ఐ. అక్కడ నుంచి ఆయనకు తామకు నా భార్యకు చెస్ట్లో పెయిన్ వచ్చిందంటే మిడిల్లోనే కంప్లైంట్ వదిలేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ఇది 12వ డేటు జనవరి జరిగింది. 13, 14, 15, 16 వరకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. 16 నాడు సిపి గారు లేడీ ఉన్నారండి, తనకు దెబ్బలు బాగా తగిలాయి. ఈ ఫొటోస్ సిపి గారికి ఫోన్ చేసి చెప్పింది, తను అపాయింట్మెంట్ ఇవ్వండి మేడం, మాకు దెబ్బలు నాకు ఇలా తగిలాయి అని చెప్పేసి అంటే తను అపాయింట్మెంట్ ఇవ్వలేదు సిపి గారు. నాకు సండే అట ఇంట్లో ఉంటుందట, మండే రోజు సంక్రాంతి అట, ట్యూస్డే రోజు లీవ్ అట. సాటర్డే సండే మండే ట్యూస్డే 4 రోజులు సిపి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రమా రాజేశ్వరి గారు అని సిపి గారు అండి అక్కడ. దీని తర్వాత మన 16th రోజు సింపుల్ సెక్షన్స్తోని ఆ కోట శ్రీనివాసు శశికళం కాకుండా ఇద్దరు రోడ్ల మీద చిన్న చిన్న సెక్షన్స్ పెట్టేసి కేసు ఫైల్ చేశారు సిఐ గారు. వీళ్ళ మీద అసలు మమ్మల్ని ఒక లేడీని రోడ్డు మీద కొట్టిన దానికి ఏదో సెక్షన్స్ ఏంటి అని చెప్పేసి అంటే, ఏదో కొందరు వచ్చేసి మీడియేటర్స్ వచ్చి ఒక 50,000 ఇస్తారు తీసుకోండి, ఫేస్బుక్లో పెట్టాను అన్న దీన్ని. ఈ నిన్నటి వరకు 9,00,000 మంది చూశారు దాన్ని. నేనంటే ఫేస్బుక్లో పెట్టింది, నేను తప్పని ఒప్పుకున్నట 50,000 తీసుకొని. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా వ్యవహరించింది. ఇక ఈ విషయంలో నేను మన దర్బార్లో కంప్లైంట్ ఇద్దామని రావడం జరిగింది, ఇచ్చాను హోమ్ డిపార్ట్మెంట్కి, అది ఇచ్చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటాను. కోట కుమార్ అనే పర్సన్ రౌడీ షీటర్, 10 ఏళ్ల కింద ఆటో నడుపుకున్నాడట గోదావరిలో. ఈరోజు ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తాడట, ఒక ప్లాట్ను 3 అమ్మిస్తాడట. అక్కడ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కోట కుమార్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందట. గోదావరిలో ఒక ప్లాట్ను 2-3 రిజిస్ట్రేషన్ చేసాడు, ఇలా దౌర్జన్యం చేసాడు. ఈ మన గవర్నమెంట్ టీచరు సస్పెన్షన్లో ఉన్నట్టు, నాకు డబ్బులు ఇవ్వాల్సిన క్యాండిడేట్ సస్పెండ్ అయిందట. ఇప్పుడు ఈ కోటకుమారు చూసుకొని అక్కడ నుండి ఇక్కడికి హైదరాబాద్కు జాబ్ను ట్రాన్స్ఫర్ చేసుకున్న పరిస్థితిలో ఉన్నాడు. ప్రయత్నాలు చేస్తూ ఈ కోటకుమార్ సీతక్కతోని ఫోటోలు దిగాడు, కిషన్ రెడ్డితోని ఫోటోలు, సీతక్కతోని, గువ్వల బాలరాజుతోని ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఇగో నెలకంటి రాము మమ్మల్ని కొట్టింది, కోటకుమారు, నెలకంటి రాము వీళ్ళిద్దరం. ఇది ఫ్లెక్సీలు, గోదావరికి మొత్తం నెలకంటి రాము ఫ్లెక్సీలు ఉంటాయి. సిపి గారికి మేము చేసిన కాల్ డాట్, సిపి గారి నంబర్ ఇది, సిపి గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో, మా దెబ్బలు చూపించుకుంటాం మేడం, కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వండి, వీడియో కూడా ఒకటి పెట్టడం జరిగింది సిపి గారు. ఇది నాకు తగిలిన దెబ్బలు, ఇది ఫేస్బుక్ వీడియో, ఇది తనకు తగిలిన దెబ్బ.
మరి వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ ఉండే ఇట్లా చేస్తారంట. ఇక మొత్తం అయితే ఒక మీడియా పర్సన్ కూడా ఇన్వాల్వ్ కాలేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో తెలియదన్న. ఒక్క మీడియాకి నాకు తెలిసిన నంబర్లు తీసుకొని చేస్తే ఒక్కరు రెస్పాండ్ కాలేదు. లోకల్ ఉన్నారు చెప్తారు, నీకు మీడియా ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు చాలా మంది, నాకు కాల్ చేసి చెప్పారు వాళ్ళ రౌడీలు నీకు ఎవరు సపోర్ట్ చేయరు గోదావరిఖనిలో అని చెప్పేసి. అంటేనే నేను ఫేస్బుక్లో వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. మీడియా పోలీసు ఎవ్వరు ఎవరంటే ఎవరు పట్టించుకోలేదు. అంటే ఈ రౌడీలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ అట, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత వచ్చేసి కాంగ్రెస్ అట. ఇప్పుడు కోటకుమారు డైమండ్స్ బిజినెస్, గోల్డ్ బిజినెస్ చేస్తాడట, రౌడీ షీట్లు ఉన్నట్టు మొన్ననే దించుకున్నాడట. ఇటువంటి రౌడీలు వీళ్ళు వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేస్తే మేము పడాలి. హోమ్ డిపార్ట్మెంట్కు పంపించేస్తాము, అర్జెంట్ అని చేసి తీసుకున్నారు, అర్జెంట్ అని తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళ మీద శిక్షలు పడాలన్న. సిల్లి సెక్షన్స్ పెట్టేసి ఒక లేడీ నన్ను మొత్తం నిన్నటి నుంచి అసలు బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి నాకు మొత్తం. ఈ తలను ఈ చెవి మీద వీళ్ళ రక్తం దారింది ఆ రోజు. ఈ తలను గోడకేసి కొట్టారు, నడుము నొప్పి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఒక్క వాళ్ళను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు ఇంతవరకు పోలీసులు. మేము పోలీస్ స్టేషన్కు 4 రోజులు తిరుగుతున్నాం ఎఫ్ఐఆర్ పెట్టమని. ఎఫ్ఐఆర్ ఏరట సీఐ గారు చేయకుండా మేము తిరిగాం. శుక్ర శని ఆది సోమ మంగళవారం రాత్రి 10 గంటల వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. చేసిన అది కూడా సింపుల్ చేసి చేతులు దులుపుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది బోధన్కు సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జాయింట్ వెంచర్లో గోకరాజు రంగరాజు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్లస్ గవర్నమెంట్ 49% 51%లో నడిచేది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారులు ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ నడిచింది, షుగర్ ఫ్యాక్టరీ 3 చోట్ల, ముంబోజిపల్లి, మెట్టిపల్లి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మొన్నటిదాకా ఉన్న షకీల్ ఎమ్మెల్యే, అంతకుముందున్న ఎంపీ కవిత కుట్ర చేసి ఇది అమ్మేయాలా, సస్తాలో కొట్టేయాలా, ఒక 60 కోట్లకో 70 కోట్లకో అని చెప్పి నడిచే ఫ్యాక్టరీని మూతబెట్టారు. దానివల్ల ఏమైందంటే 305 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, ఫ్యాక్టరీ ఏమో మూతబడ్డది. ఆ ఫ్యాక్టరీలో అప్పుడు కారణం ఏం చెప్పారంటే అక్కడ చెరుకు లేదు, నీళ్లు లేవు, కాబట్టి మేము బంద్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. ప్లస్ అప్పుడు ఒక సభా సంఘం వేసినారు, కమిటీ వేస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహారాష్ట్ర వెళ్ళి కోఆపరేటివ్ సెక్టర్లో మేము నడిపిస్తాం ఈ ఫ్యాక్టరీని అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఎమ్మెల్యేలు అందరు వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, రిపోర్ట్ తీసుకొచ్చారు, కానీ ఎప్పుడు తెరవలేదు. ఇప్పుడు ఏంటంటే మా డిమాండు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి కుట్ర చేసి బంద్ చేసిన ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు, మాకు నమ్మకం ఉంది ఆయన మీద. లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మొత్తం సమస్యలు తెలుసు. కాబట్టి దయచేసి వెంటనే ముందు ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో 305 కుటుంబాలు, చాలామంది 49 మంది దాకా చనిపోయినారు ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి లోపల. ఈ మిగతా వాళ్ళకి అందరికీ ముందుగా జీతాలు ఇచ్చి ఆదుకోండి. ఆ తర్వాత వీళ్ళు ఏం అలిగేషన్ చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసేశారు కాబట్టి అది మూతబడ్డదని. అది కరెక్ట్ కాదు, అసలు మూతబడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేమేం డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి గారికి, మా లోకల్ బోధన్ ఎమ్మెల్యే గారికి, ఇమీడియట్గా ముందు జీతాల సంగతి చూడండి, ఆ తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవరైతే గోకరాజు రంగరాజు ఉన్నాడో వాళ్ళని పిలిపియండి, యాజమాన్యాన్ని పిలిపించి అక్రాస్ ద టేబుల్ కూర్చోండి, అక్కడ ఈ కార్మిక సంఘాల నాయకులను కూర్చోబెట్టండి. మాలాంటి అడ్వకేట్స్ పిలిస్తే పిలవండి, లేకపోతే అవసరం లేదు, వీళ్ళనన్నా పిలవండి, అట్లీస్ట్ పిలిచి దీని పరిష్కారం చేసి ఫ్యాక్టరీ తెరిపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం 2015లో తెలంగాణ వచ్చిన తర్వాత. నా పేరు శివరామ శాస్త్రి, భద్రాచలమ్మది. నేను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్లో ఉమెనండి అంటే ఐసీడిఎస్ ఆఫీసుల్లో పనిచేశాను అనమాట. జూనియర్ అసిస్టెంట్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా పనిచేశా. నాకు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉందన్నమాట. ఆ ఉద్యోగం లేకముందు కొద్దిపాటు ఏదో పురోహితం చేయించుకునేవాడిని. ఈ పాప వైద్యానికి నాకు అప్పుడు 1/1/1992 నాకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా నాకు ఈ పాప డిగ్రీ పాస్ అయ్యాను ఏమైనా సాయం చేయండి అని ఆ ఉమెన్ తెలంగాణ ఉమెన్
జిల్లా ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలిసా. కలిస్తే వారు చెప్పారు అనమాట, నీ డబ్బు సాయం అయితే ఏం చేయలేము, నువ్వు డిగ్రీ ప్యాస్ అయ్యా అంటున్నావు, నీకు డిగ్రీ ఉంది కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే నీకు అంచెలు అంచెలుగా ప్రమోషన్ వస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు మా పాప అప్పుడు చిన్నప్పుడు ఇట్లా ఉండేదన్నమాట, నడక మాట ఏమి రాదనమాట, శారీరక మానసిక వికలాంగురాలన్నమాట. 1100 నాకు వైద్యానికే సరిపోయేది కాదు, ఇంకో 2 మగపిల్లలు ఉన్నారు తర్వాత, దానికి ఇబ్బంది పడేవాడిని బాగా. 2 సంవత్సరాలు అయిన తర్వాత మా వరంగల్ రీజనల్ డైరెక్టర్ అనమాట, ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సిద్ధమ్మ గారు అని ఆమె కలిసా వెళ్ళి కలిసి నాకు ఇట్లాగా నాకు 95 వచ్చేసరికి 3 సంవత్సరాలు అయిందమ్మా అంటే, నీకన్నా చెప్పి సీనియర్లు ఉన్నారు, సీనియర్లు కనీసం 10th క్లాస్ ప్యాస్ అయిన వాళ్ళు ఎవరు లేరమ్మా అని సీనియారిటీ లిస్ట్ ఉంటుందని ఆ లిస్ట్ చూపెట్టాను నేను. సో ఎవరు లేరు మరి నాకు కల్పించాలి కదమ్మా అంటే, ఆ లిస్ట్ ఉన్నంత మాత్రం ఇవ్వాలని లేదు, మేము గవర్నమెంట్ పిలుస్తాం ఇస్తామని ఇటుగా కాలయాపన చేసింది, ఇవ్వలేదు. అలా కాలయాపన చేసేసరికి నేను ముఖ్యమంత్రి గారిని వాళ్ళని కలిసా, రాజశేఖర రెడ్డి గారిని వారిని, వారు స్పందించారనమాట, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, వీళ్ళ స్పందించి ఆయన పాపను తీసుకెళ్తే ఇలా ఇబ్బంది పడుతున్నానంటే ఆయన చదువుకు తగ్గ పోస్ట్ ఏమంటే ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారనమాట, వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఇచ్చేసరికి నేను పోయి ఇట్లా నేను కంప్లైంట్ ఇచ్చానని కోపం పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా డైరెక్ట్ దారి ఇవ్వరనమాట, లంచం ఇస్తేనే ఆ లంచం దారిలోనే ఇస్తారనమాట. దాంతో నాకు నేను నాకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తే ఇక ఎంబడంబటే ఈ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి హక్కులు లేవన్నమాట, మినిస్టీరియల్ స్టాఫ్ అంటారన్నమాట జూనియర్ అసిస్టెంట్, అక్కడి నుంచి హక్కులు వస్తాయన్నమాట. ఇక ప్రతి సంవత్సరం నేను ప్రమోషన్ అడుగుతూ ఉంటాడు అని చెప్పి నాకు ఆ జూనియర్ అసిస్టెంట్ 24 సంవత్సరాల దాకా ఇవ్వలే నాకు వాళ్ళు, అది డిగ్రీ ప్యాస్ అయ్యాను అక్కడ, తర్వాత చదువుకుంటూ బిఏ సోషల్ ఎంఏ సోషియాలజీ కూడా ప్యాస్ అయ్యాను నేను, వాళ్ళు ఇవ్వట్లేదని గవర్నమెంట్లో చెప్పినా గవర్నమెంట్ చెప్పినా లెక్క చేయట్లేదు వాళ్ళు, అంటే పట్టించుకోరు కదా వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి చెప్పినా కూడా, ఇట్లా న్యాయం చేయట్లేదని కోర్టుకు వెళ్ళా. ఆ కోర్టుకు లాయర్లు డబ్బులు ఇస్తే నేను 50,000 ఇస్తే వాళ్ళు 50,000 ఇచ్చేవాళ్ళు, ఆ లాయర్ని అట్లా 3-4 లాయర్ని కొనేశారు, సాయికృష్ణ అమర్నాథ్ అని ట్రిబ్యునల్లో లాయర్లు అనమాట. హైకోర్టులోకి అయితే హైకోర్టులో కేసే ఫైల్ కానివ్వలే నా మీద, అట్లా చేస్తుంటే ఏం తట్టుకోలేక నేను ఏం చేశానంటే అమ్మవారిని నిరాహార దీక్ష అని మొదలుపెట్టా 2002 నుంచి డ్యూటీ చేసుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష భవాని బెజవాడ కనకదుర్గమ్మకి ఆ దేవుడిని న్యాయం చేయాలని, గవర్నరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అటువంటి వాళ్ళు అంటే ఏంటంటే నేను దరఖాస్తు పెడితే ఈయన దరఖాస్తు విషయంలో న్యాయం చేయండి అని ఒక ఆర్డర్ పంపేవాడు వాళ్ళు, అది వాస్తవం అవునా కదా, వాస్తవం నాకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి వాస్తవం అని, అది వాస్తవమైన న్యాయం చేసేవాళ్ళు కదా, చేయలేదని అమ్మవారి దుర్గమ్మకి బెజవాడ కనకదుర్గమ్మ దరఖాస్తు అంటే ఉండీలో పారేసి మొదలు పెట్టేవాడిని అట్లా, అలా 5-6 సార్లు చేశాను అనమాట, 3-4 సార్లు దీక్ష మోసం చేశారు ఇస్తానని, మోసం చేసి ఇవ్వలేదన్నమాట. 4వ సారి ఏం చేశారంటే అప్పుడు భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో చేస్తున్నాను నేను అమ్మవారి దీక్ష బట్టి 10వ రోజు అనమాట, అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడనమాట, ఆయన పర్యటన ఉందన్నమాట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ భద్రాచలమే ఉందండి, ఆయన నేను కలుస్తానేమో నాకు ఆయన న్యాయం చేస్తాడేమో, ఎక్కడికక్కడే న్యాయం చేస్తున్నాడు అనమాట ఆయన, అలా రజగొండ నన్ను నిర్బంధించి స్టేషన్లో పెట్టి లాఠీలతో కొట్టించి హత్యాప్రయత్నం చేశారు, అది మానవ హక్కుల సంఘంలో వేసే ఏమిటి, అక్కడ కూడా లంచం వేసి అక్కడ కూడా నెక్కనివ్వలే మానవ హక్కుల సంఘంలో, అక్కడ న్యాయం చేశారు ఇస్మాయిల్ గారని జడ్జి, ఆయన కూడా అమ్ముడుపోయాడు అనమాట, అది ఆయన పంపించి లాభం లేదంటే మళ్ళీ అధ్యక్ష మొదలుపెట్టాడు, మళ్ళీ మొదలుపెట్టేసరికి అప్పుడు భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో అనమాట 103 రోజులు అనమాట డ్యూటీ చేసుకుంటూ భవాని దీక్ష పెట్టాయి, అది మళ్ళీ అన్ని పేపర్లోనూ టీవీ ఛానల్లో అన్నింటిలో వచ్చిందనమాట. అప్పుడు మినిస్టర్ తుమ్మల నాయస్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనమాట తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందనమాట, కేసీఆర్ గారు కలిస్తే కలవనివ్వలే, దర్బార్లో కనవలివ్వలే, సెక్రటరీలో కనబెట్టలే, ఎర్ర పామలో పామలుచుకెళ్ళే అక్కడే కలవనివ్వలే. మినిస్టర్ మల్లారెడ్డి గారు ఉన్నాడు ఆయన 2 సార్లు కలిసే ఆయన న్యాయం చేయలే, ఆయన కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ చేశాడు, తర్వాత పేపర్లో పడేసరికి అది తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని రోజులు ఇన్ఛార్జ్ చేశాడు, ఆయన దృష్టికొచ్చి ఆయన న్యాయం చేయండి అని ఆయన చెప్పాడు అనమాట, ఏమంటే చేసి నాకు ఆర్డర్ పెట్టమన్నాడు ఆయన, పెట్టమంటే ఇదిగో పెడతా ముందు దీక్ష విరమించండి అని నన్ను చెప్పారనమాట, దీక్ష విరమిస్తేనే ఇస్తామని, దీక్ష విరమిస్తే మీరు మోసం చేశారు గతంలో విరమించండి అని చెప్పా. అప్పుడు ఏం చేశారంటే ఆయన అరిచేసరికి 2016 ఫిబ్రవరి 3వ తారీఖున అనమాట, ఎప్పుడు 93లో ఇవ్వాల్సిన జూనియర్ అసిస్టెంట్ పోస్టు 24 సంవత్సరాల తర్వాత ఇచ్చి నాకు న్యాయం చేశానని సాక్షి మెయిన్ ప్యాసేజీలో వేయించుకున్నారనమాట. ఇప్పుడు విజయంద్రబోయి అనే డైరెక్టర్ ఉందన్నమాట, మహబూబ్నగర్ జాయింట్ కలెక్టర్ చేస్తుందన్నమాట, చేసేయామని జాయింట్ కలెక్టర్ చేసిన తర్వాత కూడా ఒక 5-6 జిల్లా కలెక్టర్లు చేయాలన్నమాట, ఆమెకి ప్రమోషన్ రావాలంటే స్టేట్ లెవెల్ అవ్వాలంటే కంపల్సరిగా, ఆమె పనితీరు మెచ్చి కేసీఆర్ గారు ఆమె డైరెక్ట్గా డైరెక్ట్ ఇచ్చేసిండు ఆయన ఆమెకి. నేను పోయి అట్లా అడిగామని, మీకు ఎట్లా రాసిండు, నాకు సీఎంలు రాశారు, మీకు అధికారం మాకు అధికారం మేడం, ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉంది, ఎక్కువ తక్కువ అంటే చంపుతారా మెడకాయ తలకాయ తీసేస్తారా ఏం చేస్తారో చేయండి అన్నా. అప్పుడు దీక్షలోనే ఉన్నా నేను, దీక్షలోనే అమ్మవారి దీక్షలోనే ఉన్నా, మీకు ఆయన పేపర్లో పడింది మీకు ఆయన మీ పనితీరును మెచ్చి ఆయనకి ఇచ్చాడని, నాకు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు ఇచ్చారు,
ఈయన నాకు కలిసి అదృష్టం కలిసి రాలే నాకు. దర్బార్ ఎత్తిపారేసి ఉంటే దర్బార్లో చెబుదా ఉంటే ఆ మంత్రి మల్లారెడ్డి గారికి ఆయన జాలీ దయలేదు. అంతకుముందు మినిస్టర్ కొండా సూర్యక ఆమె చెప్పింది అనమాట ఫోన్లో, ఆమె మంచిగా జాలీ దయకున్నా చెప్తున్నా వాస్తవం వరంగల్లో కలిసి వెళ్ళాము నేను. తెల్లారిసారి రాజశేఖరరెడ్డి చనిపోయిండని ఆమె రాజీనామా చేసింది అనమాట. తర్వాత ఏం చేశాను, గాంధీ భవన్ పోయి కలిసా ఆనంద్ కుమార్ గారు అని మంచోడు అనమాట, క్రిస్టియన్ బిడ్డ. మేము బ్రాహ్మణుడు అయినా కూడా ఆయన జాలీ దయ ఉంది. ఆయన నేను రాజీవ్ గాంధీకి ఎప్పుడు పనిచేసినప్పుడు కలిసా ఆయన రాజీవ్ గాంధీ గారు ఇట్లా పరిచయం చేసుకున్నా ఆయన మెచ్చుకున్నాడు ఆయన ఫోటో చూపెట్టే ఫోటోతో. అనేసరికి అదంటే అట్లా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేయాల్సారంటే వచ్చి మా డైరెక్టర్తో మాట్లాడండి అనమాట, అనితా రాజేంద్రన్ అని మాట్లాడి ఆయనకి ఎమ్మటే ఆర్డర్ ఇచ్చి ఆ ప్యాక్స్ మెచ్చేసి మాకు పెట్టండి అన్నాడు. ఆ చెప్పిన తెల్లారి చచ్చిపోయింది ఆయన, చచ్చిపోయిండో వాళ్ళు ఏమైనా చంపేశారు కూడా నాకు తెలియదు ఆయన మా డైరెక్టర్ సిబ్బంది వాడు అట్లా అనిపిస్తుంది నాకు అలా చేసే ఉండొచ్చు వాళ్ళని. తర్వాత మాకు హుషారాని డైరెక్టర్ వచ్చింది, ఆమె కూడా మంచి ఆమెనమాట, ఆమె న్యాయం చేయమని చెప్పింది. ఆమె డబ్బులు లంచగొండే ఆమె కాదనమాట, ఆమెను డబ్బులు ఖర్చుపెట్టి ఆన్సర్ చేయించాను ఆమె అదంత హుషారాని. లోపలికి వెళ్ళాను మన ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి ఇది మూడోసారి అనమాట రావడం, మూడోసారి రావడం ఇక్కడ వెళ్ళి ఎందుకు జనవరి డిసెంబర్ 8 కలిసా కలిస్తే ఆ దరఖాస్తు వచ్చిన తర్వాత నాకు 28 డిసెంబర్ 28 నాకు ఐడి నెంబర్ వచ్చింది అనమాట. వచ్చి కూడా 20 రోజులు అవుతుంది నాకు వచ్చినట్టే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ కలెక్టర్కి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి తోటిది అట్లా చెప్పారు వాళ్ళు, వాళ్ళు మీకు న్యాయం అక్కడ కూడా నువ్వు వెళ్ళక్కర్లే వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు అని అలా చెప్పారు. మా వాళ్ళు ఫోన్ చేయలేదమ్మా 10 సంవత్సరాలు ఇలా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు అవినీతి పరిధిలో అయిపోయారు మంచి వాళ్ళు అనేవాళ్ళు మచ్చుకు కూడా లేరు అది దాన్ని సీఎం గారు దృష్టికి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళని ప్రక్షాళన చేయాలి అవినీతి పరులను మార్చాలి వాళ్ళు మారిస్తేనే దారికి వస్తారు అది మిగతా డిపార్ట్మెంట్లో 50% ఉంటే మా డిపార్ట్మెంట్లో 200% అవినీతి ఉంది ఆ డైరెక్టర్లే అవినీతి పరులు ఆ కమ్మ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కూడా అవినీతి పరులే హైదరాబాద్లో జిఎస్ఎంసీలో పనిచేసింది అనమాట ప్రియాంక అలా అక్కడికి వచ్చిందా ఏమి లేదు ఆమె కూడా జాయి లేదు ఆమెకి ఇట్లా ఇట్లా న్యాయం జరగట్లేదని మళ్ళీ ఇవాళ మూడోసారి వచ్చాను అనమాట. వచ్చి న్యాయం జరుగుద్దని మళ్ళీ ఆ సిబ్బందిని కలిసా ఎవరు మంత్రులు లాంటి వాళ్ళు లేరు కానీ మీ రిపబ్లిక్ ఛానల్ ద్వారా నేను ఆ దర్బార్లో ప్రజావాణికి దరఖాస్తు ఇచ్చిన సంగతి నాకు న్యాయం చేయమని తమరిని వేడుకుంటున్నాను.